శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. విశ్లేషణాత్మక వార్తల సమాహారం వీనస్కు స్వాగతం. నేను మీ చైతన్య. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ పై మండిపడ్డ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్ అనైతిక డిమాండ్లతో కోర్టులకు వెళ్లడం సబబు కాదని హితవు పలికిన ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్ నాయకులు. చదలవాడ గ్రామంలోని ఎస్సీ ఎస్టీ కాలనీల గడప గడపకు కూరగాయలు అందించిన తహసీల్దార్. సూర్య బలిజ సంఘం ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ. కొనసాగుతున్న సేవా కార్యక్రమాలు. నిత్యావసర సరుకులు మాస్కులు పంపిణీ చేస్తున్న దాతలు. జిల్లాలో 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరు గుడ్లూరు, ఒంగోలు, ఉప్పలపాడు, చీరాల ప్రాంతాలకు చెందినవారుగా గుర్తించారు. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 60కు చేరింది. యాక్టివ్ కేసులు 37 కాగా 23 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 4 కేసులు నమోదైనట్లు ప్రభుత్వ ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్లో పేర్కొంది. నాగులుపల్పాడు మండలం చదలవాడ గ్రామంలోని ఎస్సీ ఎస్టీ కాలనీలో నివసిస్తున్న పేద ప్రజలకు కూరగాయలు పంపిణీ చేశారు. చదలవాడ సూర్య బలిజ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నాగులుపల్పాడు తహసీల్దార్ నాగభూషణం ముఖ్య అతిథిగా విచ్చేసి 450 కుటుంబాలకు ఇంటింటికి తిరిగి కూరగాయలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్య బలిజ సంఘం వారు ఇలాంటి సేవా కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని, వారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో దాసరి శ్రీధర్రావు, దాసరి సురేష్, దాసరి హనుమంతరావు, దాసరి శ్రీనివాసరావు, దాసరి భరత్ కుమార్, దాసరి ఆంజనేయులు, మధ్యల హనుమంతరావు తదితరులు సూర్యబలిజ సంఘం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చదలవాడ గ్రామ సూర్యబలిజ సంఘ సభ్యులు, కార్యవర్గ సభ్యులు దాసరి శ్రీధర్రావు, దాసరి సురేష్, దాసరి హనుమంతరావు, దాసరి శ్రీనివాసరావు, దాసరి భరత్, దాసరి ఆంజనేయులు, మధ్యల హనుమంతరావు మొదలగు 7 మంది కలిసి ఎస్సీ ఎస్టీ కాలనీకి సంబంధించినటువంటి పేదవారికి ఈ కోవిడ్-19లో పని లేని కారణం చేత ఆకలితో ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో మంచి మనస్సుతో స్వచ్ఛందంగా ఇంటింటికి తిరిగి కూరగాయలు పంచడం జరిగింది. ఇది అందరినీ మెచ్చుకోవాల్సిన సమస్య. మీరందరూ కూడాను ఇటువంటి మంచి పనుల్లో ఈ సంఘం దినదాభివృద్ధి చెందుతూ మంచి పనులతో అభివృద్ధి చెందాలని మరోసారి కోరుకుంటూ, మీ అందరూ కూడాను ఇంటికి రాకుండా స్వచ్ఛంగంగా ఇంట్లోనే ఉంటూ, ముందు ఫస్ట్ మనకు కావాల్సింది పరిశుభ్రత, స్వచ్ఛ పరిశుభ్రత అవసరం ఉంది, వ్యక్తిగత పరిశుభ్రత, అట్లాగే పరిసర పరిశుభ్రతతో మీరందరూ కూడా ఈ కరోనా మహమ్మారిని దూరం చేసి ఆరోగ్యశ్వరాలతో మీరందరూ వర్ధిల్లాలని కోరుకుంటూ, మంచి పనులతో ఈ సంఘం దినదాభివృద్ధి చెందాలని మరోసారి కోరుకుంటూ, ఈ కరోనా మహమ్మారికి ప్రజలంతా ఎంతో భీతిలుతున్నారు, అందరూ ధైర్యంతో అందరం కలిసి ధైర్యంగా దాన్ని ఎదుర్కొనాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ నెల 15 రోజుల నుంచి లాక్డౌన్ సమయంలో ఎటువంటి పని చేతి వృత్తుల వారు ఈ చిన్న తరహా పనులు చేసుకుని బతికే కూలీనాలి జనం అంతా కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కనుక ఈ 15 రోజుల నుంచి పని పాఠాలు లేకుండా ఇంట్లో ఉంటూ ఆదాయం లేక చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా మేము చదలవాడ సూర్యబలి సంఘం సభ్యులు, మాకు చేతనైన సహాయంగా మా ఊర్లోని బీద ప్రజలైన కాలనీ వ్యక్తులకు కానీ ఎస్టీహెచ్ కాలనీ వ్యక్తులు వీళ్ళందరికీ కూరగాయలు ఉచితంగా పంపిణీ చేయడానికి మాకు చేతనైన సహాయం చేయాలని ఉద్దేశంతో చేస్తున్నాము. అందరు ప్రజలు ఇదే విధంగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ధైర్యంగా మనం ఈ కరోనాని ఎదుర్కొనాలని మా విన్నపం. ఉద్యోగుల సంఘాలు చేతనైతే సమస్యల పరిష్కారంలో పోటీ పడాలి, కానీ గుర్తింపు రద్దు చేయాలని కోర్టులకు ఎక్కడం సబబు కాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వినుకొండ రాజారావు అన్నారు. ఇటువంటి అనైతిక డిమాండ్ సాధించడం కోసం ఉద్యోగులను రోడ్డు మీదకు తీసుకువచ్చి ఉద్యమాలు కూడా చేయించిందన్నారు. తమకు గుర్తింపు రావడంతో వారి అస్తిత్వానికి ముప్పు వచ్చిందని వారు భయపడుతున్నారన్నారు. తమ సంస్థ గుర్తింపు రద్దు కోసం గతంలో హైకోర్టులో కేసులు వేశారని, అయితే అవి అడ్మిషన్ స్థాయిలోనే కోర్టు తిరస్కరణకు గురయ్యాయన్నారు. తాజాగా ప్రభుత్వం తమ అసోసియేషన్కు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వం కల్పిస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై మళ్లీ కోర్టుకు వెళ్లారని, ఇక్కడ కూడా వారికి చుక్కెదురైందన్నారు. ఈ సందర్భంగా తమ అసోసియేషన్కు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వం కల్పించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో అసోసియేషన్ కార్యదర్శి చిన్నప్పరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, ఎం రమణారావు, ఒంగోలు తాలూకా అధ్యక్షులు నారపశెట్టి రామ్మోహన్ రావు, టౌన్ నాయకులు కేపీ రంగారెడ్డి, కార్యదర్శి ఈదర విజయభాను, మెడబాల సురేష్ కుమార్, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ పిండిక మధుసూదన్ రావు, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. మీరు ఉద్యోగ సమస్యల్ని పరిష్కారం చేయడంలో పోటీ పడతాం రండి. అంతేగాని ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని రద్దు చేయమనే నైతిక హక్కు మీకు ఎక్కడుందని ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం వాళ్ళు ఇచ్చిన విడిసిపాటు ప్రకారం మాకు అవకాశం ఇస్తే దాన్ని రద్దు చేయమని చెప్పడానికి మీకేమో ఒక
మీకేమీ హక్కు ఉందని తెలియజేస్తా ఉన్నా, మీకేం హక్కు ఉందని ప్రశ్నిస్తా ఉన్నా। ఎందుకంటే 2010 నుంచి ఈ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి గుర్తింపు రాకుండా అడుగడుగున అడ్డుపడుతున్న మీరు ప్రభుత్వ గుర్తింపు 103 జీవో ఇచ్చిన తర్వాత మాపై అంటే ప్రభుత్వ ఉద్యోగుల సంఘంపై సాక్షాత్ హైకోర్టులో మీరు పిటిషన్ వేశారు। అలాగే మీ తోటి సంఘమైనటువంటి మీ భజన సంఘమైనటువంటి ఇంకొక ఎస్టీఓ అనేటువంటి సంఘ పేరు మీద హైకోర్టులో పిటిషన్ వేస్తే అవి అడ్మిషన్ స్టేజీలోనే తిరస్కరింపబడ్డాయి। అడ్మిషన్ స్టేజీలో తిరస్కరింపబడ్డ తర్వాత ఇక మీ ఉనికి ప్రమాదం వచ్చిందని చెప్పేసి మీరు కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల మీద ఎక్కస పెంచుకొని మమ్మల్ని ఎక్కడ బ్యాట్ చేస్తే మీ ఉనికికి కాపాడుకోవడం కోసమే మీ ఉద్యోగులను కాపాడుకోవడమే మీరు చేసిన చీఫ్ లిక్స్ కరెక్ట్ కాదని తెలియజేస్తా ఉన్నాం। మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం। ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ అనేటువంటి పేరు మీద ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని రద్దు చేయమని కోరడం ఇచ్చినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ని రద్దు చేయమని అడిగే హక్కుని ఎక్కడని ప్రశ్నిస్తా ఉన్నాం। స్టేట్ జాయింట్ కమిటీలో శాసన సభ్యులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే శాసక సభ్యత్వం కోసం పోరాడిన మా రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ గారికి అలాగే మా రాష్ట్ర కార్యదర్శి ఆస్కార్ రావు గారికి మేము అభినందనలు తెలియజేసుకుంటున్నాం। ఈ సందర్భంగా ఈ కరోనా సమయంలో కూడా ఏపీజీఏ ఈ జిల్లాలో చాలా అనేక కార్యక్రమాలు చేపట్టింది। పేదలకి నిత్యావసరమైతేనేమి మా చేతనం సహా మేము చేస్తున్నాము। అలాగే ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓ సంఘానికి కూడా మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం। మనం ఒకరికొకరు సహకరించుకున్నాం తప్ప ఉద్యోగ సమస్య మీద పోరాడటం తప్ప ఒకరి మీద ఒకరు బండలు వేసుకొని ఇటువంటి వైరాలు లేకుండా చూడటం చాలా మంచిది। కాబట్టి మీరు కోర్టుకు పోయినా ఏం పోయినా ఇప్పుడే నిజాయితీ తెలుస్తుంది। నేను ఈ సందర్భంగా ఎన్జీఓ అసోసియేషన్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం। అన్ని పక్కన పెట్టుకొని ఉద్యోగ సమస్య మీద పోరాడాలని మేము వారు విజ్ఞప్తి చేస్తున్నాం। ఎడిటర్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు। అసోసియేషన్ అధ్యక్షుడు మన్నం మాధవరావు ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రిటైర్డ్ జడ్జి ఎస్విఎస్ రామకృష్ణ, బిషప్ శాంసన్, చైల్డ్ రైట్స్ మెంబర్ కిషోర్, అంగల్కుర్తి ప్రసాద్, పఠాన్ హనీఫ్ ఖాన్, కరీముల్లా, సురేంద్ర పాల్గొని అసోసియేషన్ సభ్యులు 30 మందికి నిత్యావసరాలను అందించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోవిడ్-19తో విధించిన లాక్డౌన్ వల్ల ప్రజలందరూ ఎంతో ఇబ్బంది పడుతున్నారని, ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మీడియా కెమెరామెన్లు ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నారన్నారు। ప్రభుత్వ ఉద్యోగుల సేవలను గుర్తించిన ప్రభుత్వం జర్నలిస్టుల సేవలను గుర్తించకపోవడం విచారకరమన్నారు। జర్నలిస్టులకు కూడా 50 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించాలని కోరారు। మన ప్రస్తుతం ఒంగోలులో కూడా ఈ వ్యాధి ఈ రెడ్ జోన్గా ఇది కావటం, తర్వాత ఇప్పుడు ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ అసోసియేషన్లో ఈ చిన్న పత్రికలు నడిపేవాళ్ళు అందులో వాళ్ళకి ఒక పేదరికం అనండి ఇంకోటి ఏమనండి ఆదాయం లేకపోవటం మూలకంగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్న సమయంలో దీంట్లో ఉన్న కొంతమంది సభ్యులందరూ కలిసి వాళ్ళందరికీ ఏదో చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అందరినీ ఒకచోట సమావేశపరిచి ఈ నిత్యావసర సరుకులను వాళ్ళకి పంపిణీ చేసి కొంతవరకైనా వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నారు। ఇది చాలా వరకు అభినందనీయం। ఇది ఎప్పటికీ మనకి పరిపూర్తి అవుతుందో తెలియదు కానీ ఇది అయిందాకా కొన్ని వరకు వారికి వచ్చిన దాంట్లో కొంతవరకు ఇదే రకంగా సహాయ కార్యక్రమాలు చేపడుతూ వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం చాలా ఉంది। దీని విషయంలో ఇంకా కొంతవరకు ముందుకెళ్ళి ఏదైనా అవసరం ఉంటే అధికారుల దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్ళి మరికొంతవరకు సహాయం చేయాల్సిన అవసరం కూడా మనకు ఉంది। కాబట్టి ఇది కంటిన్యూ చేయాల్సిందిగా నేను కోరుకుంటూ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్టు మాజీ అధ్యక్షులు మన్న మాధవరావు గారి నేతృత్వంలో ఈరోజు జర్నలిస్ట్ కుటుంబ సభ్యులందరికీ తన వంతు ఉడతాభక్తిగా ఈ నిత్యావసర వస్తువులను పంపిణీ చేయటం చాలా మదావహం। జర్నలిస్టులు అంటే వృత్తిపరమైన ఒత్తిడిలో ఉండి వారి కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా పని ఒత్తిడిలో ఉంటారు। ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా వైరస్ కోవిడ్-19 ద్వారా వారు చాలా ఇబ్బందులు గురవుతున్నారు। చిన్న పత్రికలు ముఖ్యంగా మాసపత్రికలు వారపత్రికలు పక్షపత్రికలు ప్రకటనలు లేకుండా పత్రిక తీయటమే దుర్లభమైన ఈ పరిస్థితుల్లో జర్నలిస్ట్ కుటుంబాలు అర్ధాకలితో అడమటిస్తున్న సందర్భంలో మన్నం మాధవరావు నేతృత్వంలో జర్నలిస్ట్ కుటుంబాలకి ఈ విధంగా తోడ్పాటును అందించడం వారిని అభినందిస్తున్నాను। ఇలాగే ముందు కూడా జర్నలిస్ట్ కుటుంబాలకి అలాగే సమాజ సేవకి వారు నడుమిగించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను।
లాక్డౌన్ నేపథ్యంలో మీడియా సోదరులు అవిశ్రాంతంగా తమ విధులు నిర్వర్తిస్తున్నారని, వారు కూడా తమ వంతు సాయం చేయాలని భావించి కూరగాయలను అందించామని నవయుగ ఫౌండేషన్ చైర్మన్ మస్తాన్ చౌదరి తెలిపారు. లాక్డౌన్ విధించిన నాటి నుండి తమ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఒంగోలు దేవుడి చెరువులో గల శ్రీకాంత్ కేబుల్ కార్యాలయంలో నవయుగ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ కలాం ప్రకాశం వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ సత్తార్ చేతుల మీదుగా కార్యాలయ సిబ్బందికి కూరగాయలు అందించారు. ఈ సందర్భంగా సత్తార్ మాట్లాడుతూ తమ సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. మున్ముందు కూడా దాతల ముందుకు వస్తే మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ కేబుల్ సిబ్బందికి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. కరోనా వైరస్ లాక్డౌన్ సందర్భంగా శ్రీకాంత్ వి ఛానల్ స్టాఫ్ వారికి నిత్యావసరాలైనటువంటి కూరగాయలు పంచడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యదాతగా నవయుగ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి కొమ్మినేని మస్తాన్ చౌదరి గారు సహకరించారు. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి నేటి వరకు కూడా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంలో నవయుగ ఫౌండేషన్ ముందంజలు ఉందని నేను తెలియజేసుకుంటున్నాను. నిత్యావసరాలు పంచడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరూ బయటకు రాకూడదు అనే ఉద్దేశంతో మా సేవా కార్యక్రమాలు సాగుతున్నాయి. అలాగే మాకు సహకరిస్తున్నటువంటి దాతలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే లాక్డౌన్ చివరి రోజు వరకు కూడా మా సేవా సహకారాలు అందిస్తామని, అలాగే దాతలు కూడా సహకరించాలని కోరుతూ మనస్ఫూర్తిగా నవయుగ ఫౌండేషన్ వారిని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఛానల్స్ వి ఛానల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మాకు సహకరిస్తున్నారు. వారి స్టాఫ్కి వారి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రకాశం జిల్లా డ్రగ్స్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ నియంత్రణలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బందికి బెటాడిన్ లోషన్ మాస్కులు ట్రైనీ ఎస్పీ జగదీష్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఒంగోలు పోలీస్ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణారెడ్డి మాట్లాడుతూ కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. బెటాడిన్ లోషన్ వాడినందున వలన వైరస్ బారిన పడకుండా ఉండేందుకు అవకాశం ఉందని, అందువల్ల ఇవి పోలీసులకు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వి బాబు, కార్యదర్శి పి శ్రీధర్, కె మధు, వి సుబ్బారావుతో పాటు పోలీసు అధికారులు పాల్గొన్నారు. ప్రజల్లో ఇన్ఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉన్న జాబులో చేస్తున్నారు కాబట్టి మా వంతు ఇదిగా పోలీసులు మొత్తం స్టాఫ్కి ఇక్కడ టౌన్లో వాళ్ళకి ఇది చేస్తే ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు అవుతాం అని మా ధర్మంగా ఇది మెడికల్ వాళ్ళు ముందుకొచ్చి సార్ చేత ఈరోజు దీన్ని స్టార్ట్ చేపిస్తున్నాం. ఇది అందరూ కూడా దీన్ని వాడి మనం ఆ కరోనా నుంచి ప్రొటెక్ట్ అవ్వాలని పోలీసు, ఎప్పుడైతే ఈ ముగ్గురు డాక్టర్స్ శానిటైజ్ చేసి పోలీసులు వాళ్ళు క్షేమంగా ఉంటే టోటల్ ప్రజలందరూ కూడా క్షేమంగా ఉంటారని తెలియజేస్తూ సార్ని స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి యాచకులకు, విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బందికి అల్పాహారంతో పాటు ఆహార పొట్లాలు అందిస్తూ చెరుకూరి ఆదిలక్ష్మి తన ధాతృత్వాన్ని చాటుకుంటున్నారని దిశ పోలీస్ స్టేషన్ సిఐ జ్యోతిరాణి అన్నారు. ఒంగోలు దిశ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి, రైల్వే స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి ఆహార పొట్లాలను అందించారు. ఈ సందర్భంగా సీఏ జ్యోతిరాణి మాట్లాడుతూ 57 డివిజన్ నెహ్రూ నగర్కు చెందిన వైసీపీ నాయకురాలు చెరుకూరి ఆదిలక్ష్మి తనకున్న దానిలో ప్రపంచానికి వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్లో ఇబ్బందుల్లో ఉన్న వారికి సహకారం అందిస్తున్నామని, మరింతమంది ముందుకు వచ్చి సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ నగర్ యువకులు పాల్గొన్నారు. ప్రాణాలు పణంగా పెట్టిన డాక్టర్లకైతే, పోలీసు వారికి అయితేనేమి, కార్మికులకైతేనేమి, మున్సిపాలిటీ వాళ్ళకైతేనేమి, మెడికల్ వాళ్ళకైతేనేమి, మీడియాకైతేనేమి, అనుదినము మేము డ్యూటీలో ఉండి చూస్తున్నాము. ఈ ఆదిలక్ష్మి గారు తన వంతు సహాయంగా ఉదయం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా రైల్వే స్టేషన్, పచ్చల బాలయ్య మన కళ్యాణ మండపం దగ్గర, శివాలయం స్ట్రీట్లో, చర్చి స్ట్రీట్లో మన పోలీసు వారికి కూడా అందిస్తూ చాలా సేవలు చేస్తుంది. ఆమెకు మన పోలీసు వారి తరఫున, ప్రకాశం జిల్లా వారి తరఫున, మరి ముఖ్యంగా మహిళా దిశ పోలీస్ స్టేషన్ తరఫున వారికి మా కృతజ్ఞతలు ఇందుగా తెలియజేస్తున్నాం.
వంగలపాటి హరినారాయణ వర్ధంతిని పురస్కరించుకుని హరినారాయణ సతీమణి సత్యవతి కొడుకు కోడలు సాంబశివరావు కవిత కుమార్తె కొమ్మి రాజేశ్వరి అల్లుడు రమణయ్యలు ఒంగోలు సుజాతనగర్లోని 5వ లైన్లో నివసిస్తున్న 100 మంది నిరుపేదలకు లాక్డౌన్ సందర్భంగా కూరగాయలు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు మాట్లాడుతూ లాక్డౌన్ పేదల కుటుంబాల్లో అల్లకల్లోలం సృష్టించిందని ఎన్నో వేల కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నారన్నారు. ఇలాంటి సందర్భంలో మానవతా హృదయంతో స్పందించడం వల్ల అనేక మంది ఓ పూట అన్నం తింటున్నారని అన్నారు. హరినారాయణ వర్ధంతిని పురస్కరించుకొని సరుకులు పంపిణీ చేసిన కుటుంబ సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు సిరిజన్ ఫోరం అధ్యక్షులు కొల్లా మధు, పెలాప్రోలు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మంచినేని మాధవి, జస్వంత్ చైతన్య స్వరభారతి అధ్యక్షులు నూకతోటి శరత్బాబు తదితరులు పాల్గొన్నారు. వంకాయలపాటి హరినారాయణ గారి వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి సత్యవతి, ఆయన కుమారుడు వంకాయలపాటి శివ, రాజేశ్వరి వీళ్ళందరూ కలిసి ఈరోజు కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకి 100 మందికి నిత్యావసరాలు సరుకులు నూనె ఇవన్నీ పంచడం జరిగిందండి. అది మామూలుగా అయితే ప్రతి వర్ధంతికి చుట్టాలను పిలుచుకొని చేసుకుంటాము. ఇది మనందరము ఒక దగ్గర కూడే సమయం కాదు కాబట్టి మనం ఏం చేయగలమని ఆలోచించి ఈ కరోనా వాళ్ళు చేసే వాళ్ళకి మన వంతు సహాయం చేద్దామని చెప్పి వీళ్ళు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. దీన్ని ప్రతి ఒక్కళ్ళము మోటివేషన్గా తీసుకొని మీకు చేతనైనంత మీ చుట్టుపక్క పక్కల వాళ్ళకి సహాయం చేయండి. అలాగే కరోనా కోసం మనం సామాజిక దూరాన్ని పాటిద్దాం, మాస్కులు ధరిద్దాం, మనం ఎప్పటికప్పుడు చేతులు కడుక్కుంటూ మనం ఈ కరోనా వ్యాప్తిని అరికడదాం. పేదలు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, దాతలు స్పందిస్తున్నారు, ఇంకా మానవత్వం ఉన్న చాలామంది ఆ పేదలు కడుపు నింపాల్సిందిగా కోరుతూ ఉన్నాము. మన ఒంగోలు నగరం రెడ్ జోన్లో ఉంది కాబట్టి అందరూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ హరినారాయణ గారి కుటుంబ సభ్యులు, వాళ్ళ కుమారుడు వంకాయలపాటి శివ, కోడలు కవిత, కూతురు రాజేశ్వరి, అల్లుడు రమణయ్య గారి ఆధ్వర్యంలో ఇవాళ సుజాత నగర్లో ఈ విత్తన కార్యక్రమం చేసినందుకు వాళ్ళకి ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. లాక్డౌన్లో భాగంగా రెడ్ జోన్ ప్రాంతాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు సింగరాజ్ రాంబాబు ఆధ్వర్యంలో రెడ్ జోన్లో ఉన్న ప్రజలకు స్థానిక వార్డ్ వాలంటీర్ల సహకారంతో ఈ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సింగరాజ్ రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర విద్యుత్ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి తన సొంత ఖర్చులతో ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నత్తల భీమేష్, బతుల కాశయ్య, వర్దు శేషయ్య, 2వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేష్తో పాటు పలువురు పాల్గొన్నారు. మరి ఈరోజు మనం నెల రోజుల నుంచి ఈ ఒంగోలు పట్టణంలో లాక్డౌన్ ప్రకటించిన తర్వాత ఈ నెల నుంచి కూడా దురదృష్టవశాత్తు మనకి ఇస్లాంపేట 4వ డివిజన్లో కొన్ని కేసులు అధికంగా రావటం, ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్గా ప్రకటించడం వల్ల అక్కడ ఉండే స్థానికులు, ప్రత్యేకించి ముస్లిం మైనార్టీస్ ఎక్కువగా నివసించే ఏరియా 4వ డివిజను, మరి ఆ డివిజన్లో రెడ్ జోన్ అవటం వల్ల వాళ్ళు బయటకు రావడానికి కానీ వెళ్ళటానికి కానీ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో నిత్యావసర సరుకులు కానీ ఇవన్నీ బాగా ఇబ్బంది పడుతూ అక్కడ ధనికులైనప్పటికీ పేదలైనప్పటికీ రెడ్ జోన్ అవటం వల్ల ఆంక్షలు విపరీతంగా ఉండటం వల్ల అక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న సంగతి ఇటీవల మీకు మీడియాలోకి వచ్చిందని మీ అందరికీ తెలుసు. పెద్దలు, గౌరవనీయులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, రాష్ట్ర మంత్రి, రాష్ట్ర మంత్రివర్యులు,
ఈరోజు తన సొంత నియోజకవర్గమైన ఒంగోలు టౌన్లోని 4వ డివిజన్లో 2500 పైచిలు కుటుంబాలకి ప్రతి ఇంటికి ఒక నెలక సరిపడా నిత్యావసర వస్తువులని ఈ రోజు ఆయన సొంత నిధులతో దాదాపుగా 40 లక్షల రూపాయలు తన సొంత నిధులతో ఈ రోజు 4వ డివిజన్ మొత్తానికి ఈ రోజు అన్ని నిత్యావసరకు పంపించడం జరుగుతుంది। మా వాసన్న గారు సొంత నిధులతోటి ఇస్లాంపేటలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయటం దాంట్లో భాగంగా మేమందరం పని చేయటం నాకు ఎంత ఆనందంగా ఉంది। ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే నేను ఉన్నానంటూ ఈ ఒక సందర్భమే కాదు 2004 నుంచి 2010 లోపు రెండు తుఫాన్లు వచ్చినప్పుడు కూడా గవర్నమెంట్ చే నిధులతో కాకుండా సొంత నిధులతోటి 40-50 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి పిల్లలకు పాలు బ్రెడ్ ఇదే బృందంతోటి పెద్దలకి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం వరద ప్రాంతాల్లో ముంపుకు గురైనప్పుడు వాళ్ళ వంట సామాన్లు పోయి సామాన్లు లేక వంట చేసుకోవడానికి ఇబ్బంది పడేటప్పుడు కూడా ఇదే క్రమంలో సుమారు 2000 రూపాయలు విలువ వెళ్ళినట్టు వంట సామాన్లు కూడా పంపిణీ చేయడం జరిగింది। ఇటువంటి సేవా కార్యక్రమాలు మా వాసనతో పాటు 50 డివిజన్లు కూడా కార్యకర్తలు కూడా చేస్తున్నారు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాము। కరోనా వ్యాధిని నియంత్రించడంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి నిత్యం వార్తలను సేకరిస్తున్న జర్నలిస్టులకు నిత్యవసర వస్తువులు అందజేశారు। ప్రముఖ పారిశ్రామికవేత్త సిద్ధ వెంకటేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు సహకారంతో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని లాయర్పాటలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సిద్ధ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని జర్నలిస్టులకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా సిద్ధ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ వంతు సాయంగా ఎదుటివారికి సేవ చేసి ఆదుకోవాలని కోరారు। ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ సంఘ నాయకులు ప్రజాశక్తి బ్రహ్మం గొట్టిపాటి నాగేశ్వరరావుతో పాటు పలువురు పాల్గొన్నారు। మన ఒంగోలు గ్రామంలో జరుగుతున్న కరోనా వ్యాధి గురించి అందరికీ తెలిసిందే। ఈ కరోనా గురించి తెలిసిన వారందరూ కూడా తెలుసుకోవాల్సింది ఒకటేనండి, ప్రజల్ని కాపాడుకోవటం మెయిన్, ఆ కాన్సెప్ట్తోనే ఈ కాన్సెప్ట్ జరుగుతున్నందువల్ల మన దేశంలో అన్నిటిలో కన్నా కూడా చాలా తక్కువగా ఉంది। ఇదే కాకుండా ఇంకా తక్కువ ఉండాలని గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు ప్రోత్సహిస్తున్న దీన్ని తక్కువ చేయాలి అసలు లేకుండా చేయాలి ఆ రోజే మనకు గొప్ప ఘనత అని చెప్పని చెప్పడం జరిగింది। అదేవిధంగా మన ఇండియా మాత్రం 9వ స్థానంలోనూ 8వ స్థానంలోనూ ఉంది, కానీ మనం ఇంకా వెనక్కి రావాలి కానీ ముందుకు మాత్రం పోవడానికి వీలు లేదు। ఇలా చేసుకుంటూ పోతూ మనం సాధించాల్సిన విజయాల కింద కూడా ఇది పెద్ద విజయంగా భావించవచ్చు। లాక్డౌన్ వల్ల ఇళ్ళకే పరిమితమైన పరిస్థితి కనిపిస్తోంది। ఈ తరుణంలో 4 వర్గాలు మాత్రమే ఇప్పుడు వైద్యులు పోలీసులు జర్నలిస్టులు పారిశుద్ధ్య కార్మికులు ఇప్పుడు పనిచేస్తున్నారు, కాబట్టి జర్నలిస్టులు కూడా విధి నిర్వహణ అనేక సవాళ్ళు ఇబ్బందులు ఉన్నందువలన మనకి జర్నలిస్టులు కూడా సహాయం చేయడానికి ప్రముఖ పారిశ్రామికవేత్త సిద్ధ రాఘవరావు గారు అదేవిధంగా సిద్ధ వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు కూడా సాయం చేస్తామని చెప్పేసి వాళ్ళు రైసు మనకు కొంచెం నిత్యావసర వస్తువులు పంపించున్నారు। ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆఫీసుకు పంపిస్తే వాటిని మన పేద జర్నలిస్టులు అందరూ కూడా ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టులు అందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది। ఈ జర్నలిస్టులు అందరూ కూడా వీటిని సద్వినియోగం చేసుకొని వారి కుటుంబాలకి వాళ్ళ అవసరాలు తీర్చుకోవాలని కోరుతున్నాను। ఈ సందర్భంగా జర్నలిస్టులకు సాయం చేసినటువంటి సిద్ధ వెంకటేశ్వరరావు గారికి అదేవిధంగా మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। లాక్డౌన్లో భాగంగా రెడ్ జోన్ ఉన్న ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలకు శ్రీ నాగార్జున డిగ్రీ కళాశాల చైర్మన్ వి రామ్ప్రసాద్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు అందజేశారు। లాక్డౌన్లో కారణంగా రెడ్ జోన్ ప్రాంతాల్లో ఉంటూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి తమ కళాశాల తరఫున తమ వంతు సాయంగా నిత్యావసర వస్తువులను స్థానిక వాలంటీర్ల సహకారంతో అందించడం జరుగుతుందని రామ్ప్రసాద్ తెలిపారు। ప్రజలందరూ తగు ఆరోగ్య జాగ్రత్తలు పాటించి కరోనా వ్యాధిని అరికట్టాలని కోరారు। ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వసంతలక్ష్మి ప్లేస్మెంట్ అధికారి యోగయ్య చౌదరితో పాటు పలువురు పాల్గొన్నారు। కర్నూలు రోడ్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 50,000 రూపాయల విలువ చేసే నిత్యావసర వస్తువులను 100 మందికి పైగా ఊర చెరువు కట్ట మీద నివసించే నిరుపేదలకు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా అధ్యక్షులు చేరెడ్డి లక్ష్మణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వివిధ షాపుల్లో పనిచేసే సిబ్బందికి గుమాస్తాలకు కూడా సహకారం అందించాలన్నారు। ప్రజలు ప్రభుత్వ నిబంధనలు పాటించి భౌతిక దూరం పాటించాలని కోరారు। ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మారెళ్ల సుబ్బారావు ఉన్నవ వెంకటేశ్వరరావు బత్తుల ముసలారెడ్డి కొల్లా మధు అబ్బూరి లక్ష్మీనారాయణ కేశవరెడ్డి మహేష్ కార్తిక్ వెంకటేశ్వర్లు బా కాశివరెడ్డి
సిపిఎం నాయకులు డివి కొండారెడ్డి, జి రమేష్, కెఎఫ్ బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు వారికి తోచిన సహాయం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎంత తోచినా ప్రతిరోజు కూలి చేసుకొని బతికే వాళ్ళకి మరి ప్రభుత్వాలు సహాయం చేసినా దాతలు సహాయం చేసినా అది తక్కువనే భావించాలి. మా వంతుగా మా కర్నూలు రోడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ 125 మంది కుటుంబాలకి ఒక 5 కేజీలు బియ్యం, కూరగాయలు, ప్రొవిజన్స్ ఇవన్నీ కూడా మేము మా వంతుగా మేము ఈ సహాయాన్ని మేము అందజేస్తున్నాం. మరి దాతలు సాధ్యమైనంత వరకు వారి వారి శక్తి కొలది మరి పేదవాళ్ళకి సహాయం అందించవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు. ఈరోజు మా అధ్యక్షులు చేరెడ్డి లక్ష్మణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ కర్నూలు రోడ్లోని ఊరచెరువు కట్టు మీద ఉన్న పేదలు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ 125 మందికి 50,000 విలువ చేసే బియ్యం, నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ జరుగుతుంది. ఇవాళ దాతలు స్పందించి చాలామందికి ఇస్తున్నారు. షాపుల్లో పనిచేసే గుమస్తాలు, ఏ రోజుకు ఆ రోజు కూలి చేసుకునే ప్రజలు మన ఇళ్ళకట్టు ఉంటారు. వ్యాపారస్తులందరికీ విజ్ఞప్తి, మీ ప్రాంతంలో ఉన్న పేదలకి, గుమస్తాలకి మీ వంతు సహాయ సహకారం అందించాల్సిందిగా కోరుతున్నాను. ఉదారంగా ఆదుకోవడానికి ముందుకు రావడం అనేది సంతోషదాయక పరిణామం. పనులు కోల్పోయి ఇబ్బంది పడుతున్న సాధారణ పేద ప్రజానీకాన్ని ఆదుకోవడం కోసం కన్నులోడు వ్యాపారస్తుల సంఘం ఈ సహాయం చేయటం అభినందనీయం. ఇంకా దాతలందరూ ముందుకొచ్చి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని ఆదుకోవడానికి ఇతోధికంగా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో మరాఠీపాలెంలో మరాఠీ సంఘం ఆధ్వర్యంలో ఆ ప్రాంతాల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఆ ప్రాంత కేబుల్ ఆపరేటర్ మోతే భాస్కర్ ఆర్థిక సహకారంతో ఈ చిరు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రణలో వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు కష్టపడి పనిచేస్తున్నారన్నారు. తమ ప్రాంతంలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు తమకు తోచిన దానిలో సహకారం అందించామని, దాతలు కూడా ఇలాంటి వారికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలే వెంకటేశ్వర్లతో పాటు మరాఠీ సంఘ సభ్యులు పాల్గొన్నారు. మన మరాఠీ పాలనలోనే మన మరాఠీ సంఘం వారు మా భాస్కర్ ఈరోజు బియ్యం పంపిణీ మున్సిపాలిటీ వారికి పంపిణీ చేశాడు. ఈ కరోనా మహమ్మారి ఈ దేశమే కాదు, ఈ రాష్ట్రాలే కాదు, అన్ని దేశాలు అదరాకుతలం అవుతున్నాయి. ఈ సందర్భంగా పేదవారు ఎట్టి ఇబ్బంది పడుతున్నారు చూస్తున్నారు, మీరు టీవీలో ఛానల్ అన్నింటిలో చూస్తున్నారు. ఈ రోజున అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు, బయట పోవటానికి లేదు, షాపులు తీసుకోవటానికి లేదు, ఈ అన్నం కానీ అన్నిటికీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజున మనవాడు ముందుకొచ్చి నేను బావా ఇట పంచుదామని చెప్పి ఈరోజు కార్యక్రమం పెట్టాడు. ఇలాగనే ఎవరైనా ముందుకొచ్చి ఈ కార్యక్రమం అందరూ చేస్తే చాలా బాగుంటుంది. ఈ రోజున మనం ఈ రోగాలతో ఈ కరోనాకి ఇబ్బంది పడుతున్నారంటే ముందుగా డాక్టర్లకి వాళ్ళకి అభినందనలు తెలియజేయాలి. అలాగనే పోలీసు వారు కానీ వీళ్ళందరూ ఈ రోజున వాళ్ళు సేవ చేయబట్టి ఈ రోజున మళ్ళా బయటికి వస్తున్నారంటే, ఈ రోగాన్ని జయించి వస్తున్నారంటే డాక్టర్లకి, పోలీసు వారికి మనం ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అలాగనే ప్రతి ఒక్కరూ సాయం చేసే వాళ్ళు ముందుకొచ్చి చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. మరాఠీపాలెంలో ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో ఈరోజు మా 12వ డివిజన్ మున్సిపల్ కార్మికులకి బియ్యం, నూనె ప్యాకెట్, సబ్బులు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. నేను ఈ ఏరియా కేబుల్ ఆపరేటర్గా శివాజీ స్ఫూర్తితో చేయటం నాకు చాలా సంతోషకరంగా ఉంది. దీనికి కరోనా మహమ్మారిని త్రమి కొట్టాలని ప్రతి ఒక్కరు డాక్టర్లు, పోలీసు వాళ్ళు, చాలా మున్సిపాలిటీ వర్కర్లు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలుపుకుంటూ, ఐఆర్ఎఫ్ సంస్థ ఆధ్వర్యంలో లాక్డౌన్లో ఇబ్బందులు పడుతున్న పేదలకు సుమారు 1500 మందికి సహాయ సహకారాలు అందించామని సంస్థ నిర్వాహకులు కొడవటిగంటి సామ్రాట్ తెలిపారు. ఒంగోలు ఐఆర్ఎఫ్ సంస్థ కార్యాలయంలో చిన్న పత్రికల ఎడిటర్స్ అండ్ జర్నలిస్టుల సంఘం సభ్యులకు ఆ సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం మరలా యథాస్థితికి వచ్చి అందరూ బాగుండాలని కోరారు. చిన్న పత్రికల జర్నలిస్టులు ఇబ్బందులను గుర్తించి సహాయాన్ని అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాలే వెంకటేశ్వర్లు, యూనియన్ నాయకులు పిపిఆర్ విఠల్, ఎం మాధవరావు, సుధాకర్, బెంజమిన్ రామకృష్ణ, హనీఫ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు ఉన్నటువంటి చిన్న పత్రికల వాళ్ళు ఈ లాక్డౌన్ సందర్భంగా చిన్న పత్రికలన్నా కూడా వాళ్ళు పెద్ద విషయాలు రాస్తుంటారు, మనందరూ కూడా తెలుసు, జిల్లా మొత్తానికి అవసరమైన విషయాలను సేకరిస్తూ ఉంటారు.
డే అనక పగలనక ఎక్కడ విషయం జరిగినా కూడా జర్నలిస్ట్ అందరూ కూడా పోయి దాని సమాచారం తీసుకుని వచ్చి అందరికి కూడా తెలియపరుస్తుంటారు. మిత్రులు ఉన్నారు చాలామంది, దీంట్లో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి వారందరూ మరి మీ అందరూ కూడా తెలిసిన విషయమే ఏంటంటే లాక్డౌన్ సందర్భంగా మరి వాళ్ళకి ఎలాంటి వసతులు కలగట్లేదు, పూట గడవటం కూడా చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే లాక్డౌన్ సందర్భంగా పనులు లేవు, వ్యవస్థలన్నీ కూడా పడిపోయినవి. ఏదైనా పని చేసుకుని కష్టపడితేనే నాలుగు డబ్బులు సంపాదించుకునేది. మరి జర్నలిస్ట్ విషయానికి వస్తే చాలా భయంకరమైన పరిస్థితి, అందరూ కూడా తెలుసు. ఏదో ప్రేమతో వాళ్ళకి ఉదా సాదర భక్తితో ఎంతో కొంత అందరు ఇస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి సహోదరులు వచ్చి అరిగారు మన వాళ్ళు కొంతమంది, కాబట్టి బెంజమిన్, అదేవిధంగా మాధవ, కొంతమంది అందరూ కూడా అరిగించడం వంటి మరి మా యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మతము, కులము, జాతి, వర్గము ఏమి భేదం లేదండి. ఆపద వచ్చిందంటే అది ఆపదగా చూస్తాం, దానికి సహాయంగా ఏమి ఇవ్వాలో చూస్తాం. వీళ్ళు క్రైస్తవులా, హిందువా, ముస్లిమా, లేకపోతే నానా జాతి వాళ్ళ అని చూడం. ఐఆర్ఎఫ్ సంస్థ, గుడ్ న్యూస్ మినిస్ట్రీస్తో కలిపి మరి ఇప్పటివరకు దాదాపు 1500 మందికి సహాయ కార్యక్రమం అందించాం. వాళ్ళందరూ దేవుడు చల్లగా చూడాలని, వారు చేస్తున్న సేవలకి మరొకసారి మా ఇండియా ఎవాంజలిస్టిక్ అండ్ గుడ్ న్యూస్ మినిస్ట్రీ తరఫున వాళ్ళందరూ మా చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం. దేవుడు వాళ్ళందరూ కూడా చల్లగా చూడాలి. ఈ చిన్న పత్రిక నడిపే వాళ్ళందరూ కూడా దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటూ మా తగిన సహాయాన్ని మేము చేస్తున్నాం. మాతో పాటు సోదరులు, మిత్రులు కాలి వెంకటేశ్వర గారు ఉంటే మా సంతోషం. మరి మేము, మా బాబు అందరూ కూడా కలిసి మరి ఈ కార్యక్రమం చేస్తున్నాం. దేవుడు అందరూ కూడా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి రోజులు మళ్ళా మన దేశానికి రావాలి. అందరూ దేవుడు చల్లగా చూడాలి. ఏ విపత్తి వచ్చినా కూడా మేమున్నామంటే వాళ్ళు ముందుకు వస్తుంటారు. ఐఆర్ఎఫ్ సంస్థ పెద్దలు గవర్నర్ జోసెఫ్ గారు, వారి కుటుంబ సభ్యులు కూడా కుల మత రహితంగా పేదవాళ్ళు ఎక్కడ ఆకలితో ఉంటారో అక్కడ వాళ్ళ ఆకలి తీర్చి దేవుని కృపకు పాత్రలు అవుతుంటారు. ఇందాక అన్నగారు చెప్పినట్టు నేను పొరుగు వారిని ప్రేమించమనటం అంటే ఈరోజు ఈ కరోనా వైరస్ COVID-19 పరిస్థితుల్లో ఖచ్చితంగా పొరుగు వారిని మనం ప్రేమించాలి. ప్రతి ఒక్కరు కూడా డబ్బున్న వాళ్ళు ఉండరు, పేదవాళ్ళు ఉంటారు. పేదవాళ్ళని ఈరోజు మనం ఆదుకుంటే ఆ భగవంతుడు, ఆ యేసు ప్రభు కూడా మమ్మల్ని ఆదుకుంటారు, మమ్మల్ని మంచి దారి నడిపిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో, ఈ విపత్కర సమయంలో ఐఆర్ఎఫ్ సంస్థని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి వారు కూడా పొరుగు వారిని ప్రేమించి వాళ్లకున్న కష్ట సుఖాలను తెలుసుకొని తమ వంతు తోడ్పాటును అందిస్తే భగవంతుని కృపకు పాత్రలు అవుతారని తెలియజేస్తూ ఈ సందర్భంగా ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ అసోసియేషన్కి తమ తోడ్పాటును అందించే సహాయాన్ని అందించిన ఐఆర్ఎఫ్ సంస్థకి మేము సర్వదా కృతజ్ఞులుగా ఉంటాం. సిద్ధ బాలాజీ, వారి సతీమణి సిద్ధ తేజస్విని సహకారంతో పట్టణంలోని పేద బ్రాహ్మణులకు వేద శిష్యుల సుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వేద శిష్యుల మాట్లాడుతూ లాక్డౌన్ వల్ల బ్రాహ్మణులంతా నెల రోజుల నుండి ఎటువంటి కార్యక్రమాలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, రాబోయేది శూన్యమాసం కనుక ఎటువంటి కార్యక్రమాలు ఉండబోవని, ఇలాంటి సమయంలో గోనుగుంట్ల జయకృష్ణ చొరవ తీసుకుని సిద్ధ బాలాజీ, వారి సతీమణి సిద్ధ తేజస్విని వర్లచే బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయించారని తెలిపారు. తామంతా సిద్ధ బాలాజీ, సిద్ధ తేజస్విని దంపతులకు ఆశీర్వచనం అందించామని తెలిపారు. ఒంగోలు పట్టణంలో ఏపీ బ్రాహ్మణ పురోహిత సమైక్య వారికి ఈరోజు సిద్ధ పాండురంగారావు వారి కుమారుడైనటువంటి శ్రీ సిద్ధ బాలాజీ గారు, వారి ధర్మపత్ని తేజస్వి గారి ఆధ్వర్యంలో ఇవాళ బ్రాహ్మణ పురోహితులందరికి కూడా స్వయం పాకాలు ఇచ్చిన్నారు. ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల బ్రాహ్మణులు చాలామంది ఉపాధి కోల్పోయినారు. వారి కోసంగా పాపం వీరు మా కోసమని జయకృష్ణ గారు వారికి తెలియపరిచారు. వారి ద్వారా మాకు ఈ స్వయం పాకాలన్నీ కూడా అందాయి. కాబట్టి ఆ సిద్ధ వారి కుటుంబానికి, ఆ యొక్క సిద్ధ పాండురంగారు వారి కుటుంబానికి చక్కగా ఈ బ్రాహ్మణులందరూ ఆశీర్వచనం చేస్తారు. అయితే ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల బ్రాహ్మణులకు ముహూర్తాలన్నీ కూడా ఆల్మోస్ట్ పోయినట్టు అయిపోయినాయి. అంటే మాకేం లేకుండా పోయినాయి. రాబోయే కాలం శూన్యమాసాలు, అలాగే మౌఢ్యాలు కూడా ఏర్పడ్డాయి. కాబట్టి బ్రాహ్మణులు ఖాళీగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి సందర్భంలో ఈ దాతలు వచ్చి మమ్మల్ని చాలా చక్కగా ఆదుకున్నారు. వాళ్ళకి ఎల్లవేళ కూడా ఈ బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచనాలు ఎప్పుడు కూడా ఉంటాయి. ఒక 10 నిమిషాల్లో కూడా ఈ బ్రాహ్మణులంతా కూడా ఆశీర్వచనం చేస్తారు. వారికి, ఆ కుటుంబాలిద్దరికి కూడా తప్పకుండా ఈశ్వానుగ్రహం తప్పకుండా ఉంటుంది. కాబట్టి బ్రాహ్మణులంతా కూడా ఆశీర్వచనం చేయబోతూ ఉన్నారు. ఇవి బుల్లెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బుల్లెటిన్లో కలుసుకుందాం. అప్పటిదాకా కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.